కేసీఆర్కి తెలంగాణ హైకోర్టులో షాక్ కొట్టింది. ఏదైతే జస్ట్ నరసింహారెడ్డి కమిషన్ వేశారో విద్యుత్కు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో, ఆ అంశంలో ఆ కమిటీ వేసే అర్హత లేదు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్నటువంటిదే ఒక ప్రత్యేక వ్యవస్థ, ఆ వ్యవస్థ మీద ఎవరికి కమిషన్ వేసే అధికారం లేదు అంటూ హైకోర్టును ఆశ్రయిస్తూ, ఏదైతే ఆ కమిషన్ ఎదుట కేసీఆర్ని హాజరు కావాలంటూ వేసిన ఇచ్చినటువంటి నోటీసును బేస్ చేసుకుని ఆయన దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో వేస్తే కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్ల అవకతవకల మీద రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో విచారణ కమిటీకి సంబంధించి కేసీఆర్కి 2 సార్లు నోటీసు ఇస్తే కమిషన్, విద్యుత్ కమిషన్ మీద కోర్టుకు వెళ్ళారు ఆయన, కొట్టేసింది. అంటే ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఫేజ్ పోయింది, అంటే ఆ కమిషన్ తప్పనడానికి లేకుండా పోయింది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇక జరగాల్సిందల్లా ఆయన అటెండ్ అవ్వడం, మళ్ళీ దాని మీద పిటిషన్ వేస్తారు నన్ను వద్దని. ఇప్పుడు ఇదే కొట్టేశారంటే ఇంకా పిటిషన్ వేసినా ఉపయోగం లేదు, ఖచ్చితంగా కమిషన్ ఎదుట హాజరు కావాలి, ఆయన వాళ్ళు అడిగినటువంటి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది.